మా అమ్మ ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా, వాళ్ళు వీళ్ళు. నమస్తే అండి. నమస్తే అండి. నైస్ టు మీట్ యు శ్రీవల్లి. సేమ్ హియర్ మ్యామ్. మా ఫ్రెండ్ పార్వతి స్వయంగా మీ గురించి, మీ చీరల గురించి చాలా గొప్పగా చెప్పింది. నువ్వు తక్కువ డబ్బుకి చీరలు తయారు చేస్తున్నావని చెప్పింది. అవునండి, మొదటిసారి పంపించినవన్నీ సేల్ అయిపోయాయని చెప్పి మళ్ళీ రెండో ఆర్డర్ కూడా ఇచ్చారు. వావ్, వెరీ గుడ్. ఆ విషయం కూడా చెప్పింది, అందుకే సారీస్ చూద్దామని వచ్చాం. థ్యాంక్స్ అండి, చూపిస్తాను. చూపించండి. నువ్వు చూపిస్తున్న శారీస్ అన్ని మీడియం రేంజ్కు ఓకే, కానీ మాకు కాస్ట్లీ మెటీరియల్ కావాలి. రేట్ ఎంతైనా పర్లేదు, బాగా కాస్ట్లీవి చూపించండి. సారీ మేడం, అంత హై రేంజ్వి కాస్ట్లీవి నా దగ్గర లేవు. చాలా ఎక్కువ చీరలు కొంటారనుకున్నాను, ఒక్క చీర కూడా కొనలేదు. మేడం, మీరు అడిగిన రేంజ్ నా దగ్గర లేకపోయినా పార్వతి మేడం గారికి కొన్ని డిజైనర్ శారీస్ పంపించాను, అవి ఒకసారి చూస్తారా? ఆ చూపించండి. ఇవి బాగున్నాయి. అవి ఓకే. ఒక పని చేయమ్మా, ఇప్పుడు నీ దగ్గరున్న స్టాక్లో ఒక్క చీర కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు మాకు చూపించావే, వీటిలో మీకు ఆర్డర్ ఇస్తాం. పండగ సీజన్ కాబట్టి మాకు స్టాక్ కావాలి. ఇప్పుడు మాకు చూపించినవి, మాకు 200 చీరలు ఆర్డర్ రాసుకో. అవి కూడా ఓ 300 శారీస్ రాసుకోమ్మా. నీ నెంబర్ నా దగ్గర ఉంది, మేము వెళ్ళిన తర్వాత నీకు ఆర్డర్ మెయిల్ చేస్తాం. మాకు రేట్లు బేరాలు అవసరం లేదు, కానీ క్వాలిటీ మాత్రం బాగుండాలి. తప్పకుండా మేడం, ఆ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాం. నువ్వు పంపించిన ఆర్డర్ మూమెంట్ బాగుంటే మళ్ళీ కొత్త ఆర్డర్ ఇస్తాం. సరేనండి, వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా, వస్తాము. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ ప్రీతి. చిన్నదానివైనా నాకు చాలా పెద్ద హెల్ప్ చేసి పెట్టావు ప్రీతి, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. థ్యాంక్స్ నాకు కాదు గురూజీ, చెప్పాల్సింది. ఈ క్రెడిట్ అంతా మా అమ్మది, అమ్మకు చెప్పండి, సంతోషిస్తుంది. ఇప్పుడే చేస్తాను. హలో శ్రీవల్లి, బాగున్నావా? నమస్తే మేడం, బాగున్నారా? నీ ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఇప్పుడే మీ ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్కి వచ్చారు మేడం. నేను శారీస్ అప్లై చేయడానికి చాలా పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చారు. మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. నువ్వు నాకేం థ్యాంక్స్ చెప్పనవసరం లేదు శ్రీవల్లి, నీ పనితనం నాకు తెలుసు కాబట్టి రికమెండ్ చేశాను. వాళ్ళకి నీ మెటీరియల్ నచ్చబట్టే ఆర్డర్ ఇచ్చారు. నువ్వు ఇచ్చిన క్వాలిటీ, డిజైనింగ్ వాళ్ళకి నచ్చిందంతే, అది నీ మెరిట్, నీ టాలెంట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. నాకు నీ షాప్ పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను శ్రీవల్లి. నాకొక ఫోన్ కాల్ చేసుంటే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేదాన్ని కదా. నేను కష్టపడ్డదానికి ఫలితాన్ని ఆశిస్తానే తప్ప నాకు ఎవరి హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు మేడం. సారీ, ఇలా అంటున్నానని మీరేమనుకోకండి. సారీ చెప్పడం ఎందుకు? అది నీ క్యారెక్టర్. కష్టపడేవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కాన్ఫిడెన్స్ అనేది కొద్దిమందికే ఉంటుంది. అది ఉన్నవాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. యు ఆర్ ఇన్ రైట్ వే. డోంట్ సే సారీ అబౌట్ ఇట్. మానవత్వం, ఆత్మవిశ్వాసం ఉన్న శ్రీవల్లి అనే అమ్మాయి దగ్గర నా కూతురు ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే శ్రీవల్లి, నాకు కొంచెం బయటకెళ్లే పనుంది, ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాను. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ఓకే.